ఇలాగె నడుస్తున్నారని మీ వెనకాల నడమంటావా ఛీ ఈ రోజు వాడికి పిల్లని చూడటానికి ఎడుతున్నాం ఇవాళ వాడే హీరో ఒక్కరోజుకేగా వదిలి అయినా చాలా చీప్ గా ఉంది ఏంటో చీప్ గా ఉంది నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ अंदे सक ड्रेस ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారందుకు దత్తమల్లారు పుండ్రావతలకి తను ప్రచోదకం కదా నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగానే ఆలోచిస్తున్నావు దీనికి ఇంత అరుస్తామే సరే వెళ్తా ఉండి రండిరా జాగత్త నువ్వెంతో అదృష్టవంతుడివి ఎందుకు నాకే నువ్వు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ వాళ్ళవరు నాకు నచ్చలేదు బట్ నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతుడివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేంటో తెలియదు నువ్వు పావుని పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దుని లొంగదీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్ నీకున్న 5 రూపాలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్ రూమ్ అంతేందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకోపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్ యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్ నీ వంటి ఒక మగాని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని
నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలికి నాన్నకి జరిగే నిశ్చితార్థ రోజు మన అభిప్రాయం చెప్పు. ఓకే, నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఎ మినిట్. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశానన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం, అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి, రహదారి, అడ్డం రాకు. వెయిట్, నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? దండ వేసుకుంటేనే నిన్ను పెళ్లి కొడుకు అనుకుంటాను, లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అనుకో. అన్ని బాగానే ఉన్నాయి, పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేరు ఉంటే బాగుండేది కదా. నేను పడతాను. అయ్యో, మీరు పడతారా? నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా? ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నయ్య, నువ్వే పడనయ్యా. వద్దులే, నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు. వద్దు. అయితే నరసింహను పడమన్నా, మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా. ఇవాళైనా అవుతున్నాయి అమ్మాయికి. రై, ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా. అనయ్య, నాన్న పిలుస్తున్నా. ఏనన్నా? పెద్ద ఏంట్రా, ఏంటంటే తగిలించుకోవచ్చు. స్టైల్ స్టైల్. ఓ పాట పాడు. వాళ్లే పాడమంటున్నారా? నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడేగా, ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు, పాడు. ఏ, నా కొడుకే పాట పాడాలా? ఏమన్నయ్య, నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా. ముందు తనని నాట్యం చేయమను, తర్వాత నా కొడుకు పాట పాడు. మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర్ సగమేలండి. ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావు? 1000 సార్లు అడిగాం, చెల్లా ఆడినంది మర్చిపోయిందో ఏమో. చూడండి వెంకట గారు, కాదు బాబా, తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది, లేదా మనం ఎంత చెప్పినా. తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా, ఇప్పుడు ఎవరు నాటించినట్టుకు వస్తుంది? మిస్టర్ నరసింహ, ఇంత మంది వచ్చారే, నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు? ఎనీ హెల్ప్? ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా. వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు, ఇంకో 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ వీడొక్కడే సమర్థించుకుంటాడు. పోండి ఆయనకి. ఏ నరసింహ, నువ్వు చెప్తే సరేనా? ఆడటానికి నేను రెడీ, పాడటానికి మావాడు రెడీ. అయితే రమ్మని చెప్పండి.
అది అమెరికాలో చదువుకున్న అమ్మాయండి మంచిదో చెడదో సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదని ఏదో చనువుతో అలా చేసి ఉంటుంది దానికి మన పిల్లని తిడుతున్నారు ఎందుకంటే ఓహో నీ కొడుకు ఏమీ తెలియదు పాపాయ్ అందరి ముందు పట్టుకొని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో మన వాడికి అలాంటి లీలలేం తెలియబండి అయితే నాకు తెలుసుంటావా అది నా నోటితో నేను చెప్పాలా కొట్టినట్టే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి వాడు ముందు పట్టుకొని ఎందుకు ఇంకా నిలబడ్డా బయలుదేరి ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటే ఆయన తిడుతూనే ఉంటారు బయలుదేరు చూడు నాన్న వేళకి చక్కగా భోంచేయి పెందలాడే పడుకో శనివారం తలస్నానం చేయి ఎండలో తిరగరా నీ కొడుకుని చంకన ఎక్కించుకొని తిరుగు ఇదిగో వాడికి ఎంతో ఇష్టమని రవ రొట్టెలు చేసావే సత్యమా అయ్యో లేదండి మన నూతున్నారు కదా మరి వెళ్ళి తీసుకురా ఇప్పుడే తెస్తాను ఆగాగు అసలే ఇక్కడ చలెక్కువ స్వెటర్ సత్యమా మర్చిపోయానండి మర్చిపోయానండి నేను నువ్వు వేసుకుందా వెళ్ళి పట్ట గాడిద నరసింహ రాత్రిళ్ళు బయట తిరక్కు పెందరాళే పడుకో మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు ఇదితో మాట్లాడుతున్నాను కదా సరే పద వస్తున్నా ఒరే నరసింహ నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు అన్ని నేను చూసుకుంటాను ఏమిట్రా అలాగే అలాగే తలాడిస్తావు ట్రైన్ టైం అవుతుంది బయలుదేరు నమస్కారం నమస్కారం ఏమిటి విశేషం ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు మీరు కబురు చేస్తుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా ఎరా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఫిర్యాదా ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు నానా ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా పాటికి మేము మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడవే అది ఏమీ లేదన్నయ్యా ఫిర్యాదు చేశారుగా ఇంకా ఏమిటా అన్నయ్య అన్నయ్య అంట అన్నయ్య అరే చెప్పవయ్యా ఇక చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబావిలో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్నాస్తిలో సగం గుడిపేరణ రాజు తంజచ్చాడండి అరే చచ్చేవాడికి ఇస్తారా అనుకుని చావచ్చు కదా చచ్చే ముందే ఏదో గుడవంలో ఆడి ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఈయనేమో ఊళ్ళో వాళ్ళ పెళ్లిళ్ళన్నీ జరిపించేస్తున్నారు అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇట్ట ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి వాళ్ళ దిక్కు మొక్కలేని దరిద్రుల గురించి పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టినే కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారండి మెచ్చకాలం చూసినట్టు చూస్తున్నారు అది వాళ్ళ వాళ్ళ నడతన పట్టుంటుంది మరి మేమేమైనా చేతులు జరుగుకున్నావా విషయం చెప్పాయా ఏంటయ్యా విషయం తెలుసుకోవడం విషయం చెప్పడం మళ్ళీ అడుగుతా అయితే ఈయన నా కూతుర్ని ఆ డబ్బును సూర్యప్రకాష్కి ఇచ్చి చేద్దాం అనుకున్నా ఈయన కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలని తీసుకొచ్చి నా కొడుకులు ఎవడ కొడుకు చేసుకుందాం అనుకున్నా నా మొఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తార్థం తేలిపోయింది ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్ ఊరి కథ అంతా ఎందుకయ్యా నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం ఏముందయ్యా ఉన్నాస్తి మొత్తం చెరుసగం మంచి వినండి తమ్ముడు ఏమన్నా అవును నాకు కూడా ఆస్తిపాస్తులుంటేనే నన్ను ఇవుళ్ళు అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతాను ఆస్తి పంచేయండి అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పరువు పోదు నువ్వు అడిగితే వారు ఇవ్వనంటారా ఎవరదే ఏంటి అడగమంటావా నేనేమన్నా బెచ్చగా అనుకున్నావా నేను ఆ తల్లికి పుట్టినోనే ఉంచుకున్న దానికి పుట్టలా అవునురా నువ్వు ఉంచుకున్న దానికే పుట్టావు నాతో చెప్పిస్తావా అరే నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయిందిరా మన కుటుంబం బరువు పోకూడదని ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకట్టే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఇంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య వీరికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు
నువ్వే చెప్పు, నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఒరేని పిలిచాను? లేదు, తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీద ఎక్కించుకుని తిరిగాను. ఎందుకని? నువ్వంటే నాకంత ప్రేమ. కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు. ఇదిగో అందరికీ చెప్తున్నాను, నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి అంట? ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించని ఏమవుతుంది? ఆస్తి అంతా నువ్వే తీసుకో, నాకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను, తీసుకో. మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తి అల్లా వీడొక్కడే. వీడుండగా నేనెందుకు దిగులు పడాలి? 2 సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర 4 ఎకరాల భూమి కొన్నా. నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగళాలోనే బతకాల? గుడిసెలో కూడా బతకగల చూపిస్తా. పదబాబు, ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకుడు. ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకుడు. నువ్వు మీ అమ్మని కాపాడుతావని, నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు. కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశపారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి, అదే ముఖ్యం. నరసింహ, కాస్త ఆగు, నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను. ఏమిటి చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చుని? లేవండి, వెళదాం. ఏమండి